Andhra Pradesh Rastanki Sambandhinchina Karona patient Lunu Telangana Prabhutvam Sarihaddullo Rani Vakunda Addukovadam Saraindi Kadani YCP Rashtra Karyadarshi Pothi Reddy Nagarjuna Reddy Perkonnaru. Telangana Andhra Pradesh Rashtralu Ummadiga Unnappudu 10 Samvatsaralu Patu Anni Hakkulu Unnayannarani Kani Hakkulu Inka 3 Ellu Unnappatiki Karona patient Lunu Sarihaddullo Telangana Prabhutvam Addukovadam Chala Darunamaina Vishayam Annaru. Telangana Prabhutvam Addukovadamto Muguru patientlu Pranalu Kolipoyarani Ayana Avedana Vyaktam Chesaru. Adevidhanga Desamlone Ekkadaina Corona patientlu Chikitsalu Cheyinchukovachani Supreme Court Saitham Pradhani Modi Cheppinappatiki Avi Kataru Cheyani Telangana Prabhutvam Ila Andhra Corona patientlanu Ranivvakunda Addukovadam Chala Badhakaramaina Vishayam Annaru. Enta Jarugutunna Pratipaksha Nayakudu Chandrababu Kuda Telangana Prabhutvampai Yematram Noru Medapadam Ledani Endukante Tama Aastulu Telangana Unnandina Aastulu Ekkada Potayo Anna Bhayamto Andavalla Noru Vippalekapothunnarani Ayana Aropincharu. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే గతంలో సుప్రీం కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, భారతదేశంలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏమీ లేకపోయినా కరోనా రోగులకు చికిత్స చేయొచ్చు అని చెప్పేసని స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా హైకోర్టు కూడా, తెలంగాణ హైకోర్టు కూడా చాలా సీరియస్గా ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇచ్చినా కూడా మళ్ళీ నిన్నటి రోజు తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఒక జీవో రూపంలో తీసుకొచ్చి అక్కడ అనుమతిస్తేనే ఆసుపత్రిలో బెడ్లుంటేనే మీరు రాండి లేకుంటే వచ్చేదానికి లేదని చెప్పేసని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన విభజన హామీల్లో మనకు హైదరాబాదులో 10 ఏళ్ళ వరకు అన్ని రకాలుగా మనకు హక్కు మనకు ఉంది. కానీ ఈరోజు ఇంకా 3 సంవత్సరాలు హక్కు ఉన్నా కూడా మనకు అక్కడ మనకు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, హక్కులు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో దొరకపోయి దొరికి ఈరోజు అన్నీ అక్కడ వదిలేసి ఈరోజు మరి ఇక్కడ రావడం చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘోర తప్పిదము అనేది కూడా స్పష్టంగా ప్రజలందరికీ ఈరోజు తెలుసా ఉంది. మరి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు అరే ఇంత జరుగుతూ ఉన్నా కూడా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం పైన మీరేమైనా ఒక్క మాట కేసీఆర్ గురించి కానీ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయం గురించి కానీ నోరు మెదపడం లేదే. ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ అంటే భయం, హైదరాబాద్లో ఆయన ఉండేది, కేసులు మళ్ళీ పునరావృతం అవుతామనే భయం, లేకపోతే ఇంత సీనియారిటీ ఉన్నటువంటి మీరు ఇప్పుడు ప్రజలు ఇప్పటికే ఇద్దరు ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది బార్డర్లో. మరి దీన్ని సీరియస్గా తీసుకొని కేసీఆర్ ఇప్పటికైనా మనసు మార్చుకొని వెంటనే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి అంబులెన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి పంపించాలని చెప్పేసి హాస్పిటల్స్కు. ఎందుకంటే దక్షిణాదినే మన భారతదేశంలో దక్షిణాదినే